नमस्ते सर। नमस्ते सर। हाँ नमस्ते राजू। नमस्ते सर। ओके सर इकड़क रा। आ वस्तना सर। राजू वाला क्लियर చేసి। ओके सर। मन की इंफर्मेशन ఇచ్చింది ఎవరు? हाँ ఇతనే చూసారంట సార్। ఫస్ట్ ఇతనే చూసారంట। ఎప్పుడు చూసావు? మార్నింగ్ పొలం నుండి నడుచుకుంటూ స్టెప్స్ చూసారంట సార్। ఏ నువ్వు చెప్పు సార్। సార్ నేను నడుచుకుంటూ మామూలుగా పొలం పని నుండి వస్తుంటే ఇక్కడ డెడ్ బాడీని చూశాను సార్। చుట్టుపక్కల అయితే ఎవరు లేరు। నువ్వే చూసావా ఇంకెవరైనా చూసారా? నేనే చూశాను సార్। అప్పుడు ఎవరు లేరు। నీకు అనుమానంగా ఈ చుట్టుపక్కల ఎవరైనా కనపడ్డారా? ఎవరు కనిపించలేదు సార్। అవసరమైతే పిలుస్తా స్టేషన్ కి రా। ఓకే సార్ వస్తాను సార్। మధు మధు రేయ్ ఏడవకరా వదలరా ఆగ్రా వదలు ఆగ్రా రేయ్ వీళ్ళెవరు ఇలా వస్తున్నారు? రేయ్ ఆగ్రా ఏడవకరా రేయ్ వదలరా నన్ను వదలు రేయ్ ఆగండి రేయ్ ఎవరా మీరు? సర్ నా మధు సర్। గత 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం సర్। వీళ్ళు ఎవరా? అవును సర్ ఆమె నేను పిచ్చిగా ప్రేమించా సర్। 5 రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదు సర్। తీరా చూసి అక్కడ శివమై పడింది సర్। ప్లీజ్ సర్ ప్లీజ్ సర్ ఒక్కసారి చూసు సర్। సర్ మొన్న మా ఫ్రెండ్ చనిపోయింది తర్వాత వాళ్ళ వైఫ్ చనిపోయింది ఇప్పుడు అమ్మాయి చనిపోయింది ఏం చేస్తున్నారు సార్ మీరంతా? అసలేం అర్థం అవ్వట్లేదు। కనుక్కుంటాము నాకు కొంచెం ఇప్పుడు మీటింగ్ ఉంది రేపొద్దున మీరు పిఎస్ కి రండి। సార్ సార్ ఈ మర్డర్ ఎలా జరిగింది చెప్పండి సార్। ఎవరు చంపారో తెలియదు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము తప్పకుండా హంతకుని పట్టుకుంటాము। పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరైనా గానీ తప్పకుండా పట్టుకొనే తిరుగుతాం। రాజు ఏ జరగండి బాబు జరగండి। సార్ 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 రాజు ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయల్స్ అన్ని తీసుకో। కిరణ్ ఆ బాడీ క్లియర్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి। సరే సార్। రాజు సార్ ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయల్స్ మొత్తం తెలుసుకో। వాళ్ళు పల్లెటూరులో ఉంటారు సార్। అమ్మాయి ఇక్కడ సిటీకి వచ్చి చదువుకుంటుంది। సరే ఆమె డీటెయిల్స్ అన్ని తెలుసుకొని రెడీగా ఉంచు। ఓకే సార్। ఈ హత్యలేందో ఎవడు చంపుతున్నాడో ఏందో ఇదేంటి ఏదో రాసి పెట్టి వెళ్ళారు సార్। ఇక్కడ ఏదో పేపర్ దొరికింది సార్। ఏదో చెప్పాలనుకుంటున్నాడు కిరణ్। అవును సార్। రాసింది చంపినవాడా లేకపోతే వేరేవాడా? అది అర్థం అవట్లేదు సార్। పట్టుకుందాం పిల్లని ఎవరు చంపిర్రా? ఆ మాయకురాలరా అది చాలా ఏడిపోతుందిరా। పోలీసులు కూడా పట్టుకుంటామంటున్నారు చూద్దాం వాడు ఎంత దూరం వెళ్తారో। అరే ఎట్లారా ఎలా చంపాలనిపిస్తుందిరా వీళ్ళకి? హలో హా చెప్పే నేను ఇక్కడ బయట ఉన్నా ఏంది? అరే నిన్ను కలవాలరా చెప్పి కండి నేను బాధలో ఉన్నా మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ని ఎవరో చంపేశారు అదే మాట్లాడుతున్నాను। అరే కలుస్తారా? సరే రా లొకేషన్ షేర్ చేస్తా ఉండనులేరా బాధపడితే ఏం రాదు వాడెవడో ఖచ్చితంగా పట్టుకుందాం ఫీల్ కాదు। अरे ऊर्की బావా ఏంటి అర్జెంట్ గా కలవాలన్నావు? ఏంట్రా ఫ్రెండ్ చనిపోయిందన్నా ఫ్రెండ్ వాళ్ళ లవర్ చనిపోయిందన్నా ఇంకెవరో చనిపోయారన్నా అసలు ఏమైందిరా ఎవరు చంపుతున్నారు? అదే అర్థం అవట్లేదే అది తెలియకనే నెత్తి బద్దలవుతుంది అదే తెలుస్తలేదు నా టెన్షన్లో నేనుంటే నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఫస్ట్? అది కాదురా మీరు స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నారు కదరా నేను కూడా మీతో పాటు వస్తారా? ఏం అవసరం లేదులే నువ్వు వెళ్ళు అన్నా మీరేం బాధపడకండి అన్న వాళ్ళు దొరుకుతారులే చంపినోళ్ళు। ఏమో చెల్లి ఏం దొరుకుతారో ఏమో
రే పదారా వెళ్దాం. చూద్దాం పద, రేపైతే పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఆడేం చెప్తారో చూద్దాం. రాజు. ఆ సార్. ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఏం దొరకలేదు సార్, దగ్గరున్న సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేశాం. ఎవరు చంపుతున్నారయ్యా? ఒక క్లూ కూడా దొరకట్లేదు. ఏమో సార్, బయట మహిళా సంఘాలు లోకల్ లీడర్స్ గొడవ చేస్తున్నారు సార్, హంతకులను పట్టుకోవాలని, న్యాయం చేయాలని. పట్టుకోక ఏం చేస్తామయ్యా? బయటకు వెళ్ళి ముందు వాళ్ళని క్లియర్ చేయకండి. పట్టుకోక సస్తమా, కంపల్సరిగా పట్టుకోవాలి. ఓకే సార్. అరే కిరణ్, నువ్వు వెళ్ళరా, ఎవరి మీద ఎలాంటి డౌట్ వచ్చినా తీసుకొచ్చి లోపలేసి ఇంట్రాగేషన్ చేయి. వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ అందరూ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. సరే సార్. నాకు మీటింగ్ ఉంది, బయటకు వెళ్తున్నా. ముందు బయట క్లియర్ చేయండి, తర్వాత నేను చెప్పింది చేయండి సార్. అయ్యో మారిపోయాను సార్, మీ దండ పెడతా సార్, చెప్తున్నాను సార్. సార్ సార్ కొట్టకూడదు సార్, మారిపోయాను సార్, చేస్తున్నాం సార్, తెలియక దొరికిపోతున్నాం సార్. సార్ సార్ మీ దండ పెడు సార్. రాజు, ఏమైంది? వచ్చారా వాళ్ళ పేరెంట్స్? రమ్మని చెప్పాను సార్, వస్తారు. నాకు ఈ పోలీసులతో పని కాదేమో అనిపిస్తుంది మామా. వీళ్ళు ఏం చేస్తారు కూడా నాకు అర్థమైట్లేదు. వాళ్ళ నుంచి కాకుండా మనం తిరుగుదాం, ఖచ్చితంగా పట్టుకొని తీరాలి, వెతికి పట్టుకుందాం. సార్ రమ్మంటుండు మిమ్మల్ని, రండి వెళ్దాం. బారా నమస్కారం సార్. నమస్తే. ఎంతవరకు వచ్చింది సార్ కేసు? మీ పని మీదే ఉన్నాం. పట్టుకోండి సార్, తొందరగానే పట్టుకుంటాం తప్పకుండా. మా ఫ్రెండు చనిపోయాడు, మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చనిపోయింది, ఇప్పుడు వీళ్ళ ఎవరు చనిపోయింది. మీరు అసలు పట్టుకుంటారా పట్టుకోరా సార్? కొంచెం వెతకండి సార్, ఎలాగైనా. పట్టుకుంటారా పట్టుకోరా, మమ్మల్ని పట్టుకోమంటారా? పట్టుకుంటాం కానీ మీ ఫ్రెండు, ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కేసులో ఎలాంటి క్లూ దొరకట్లేదు. వాడెవడో పక్క ప్లాన్తో హత్యలు చేస్తున్నట్టున్నాడు, ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. ఎలాగైనా పట్టుకుంటా, మీకు ఫోన్ చేస్తా. ఓకేనా? మళ్ళీ రావాల్సి వస్తుంది, మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ సార్. నాకు ఎందుకో వీడి మీదే డౌట్ ఉంది, చూద్దాం. మనం 200గా పట్టుకోవాలి. ఏంట్రా ఎప్పుడు ఇలా కలవడమేనా? మరి ఇంకేంటి, మనీ ఉన్నాయా? అబ్బా మనీ ఇప్పుడు లేవే. ఎప్పుడు అడిగినా మనీ లేవు, మనీ లేవు అంటావు. అసలు ఇస్తావా ఇవ్వవా? ఠాగూర్. ఎవర్రా పిల్ల? ఈ పిల్ల మా ఫ్రెండ్ దానిలో. ఎవర్రా ఈ పిల్ల? మరి వాడితో ఉంది, వీడితో ఉంది ఏంటి? ఇందుకేరా మర్డర్ జరుగుతాయి, ఇందుకే చంపుతారు వీళ్ళని. వీళ్ళు మారర్రా. రాజు, దీని గురించి ఎవరు ఫోన్ చేశారు నీకు? ఎవరో కాల్ చేసి చెప్పారు సార్. మరి వాళ్ళకి ఫోన్ చేసావా? చేసిన సార్, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ నెంబర్ డీటెయిల్స్ కనుక్కో. ఓకే సార్. సార్ ఇక్కడ ఇదే పేపర్ కనిపించింది సార్, నిన్నటిది. నిన్న ఏం రాసిందో ఈరోజు అదే రాసింది సార్. రాజు ఇది చూడు. హా సార్. నిన్న రాసింది ఇది ఒకేలా ఉంది కదా? అవును సార్. ఎస్ సార్. కానీ వీడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, ఈ హత్యలు కూడా వీడే చేస్తున్నాడు. ఎస్ సార్. కానీ వీడిని పక్క ఇన్ఫర్మేషన్తోనే పట్టుకోవాలి, పక్క ఇన్ఫర్మేషన్ కావాలి మనకి. ఆ అమ్మాయి డీటెయిల్స్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పిలిపించి అమ్మాయి డీటెయిల్స్ అన్ని తీసుకొని కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. తొందరగా బాడీ క్లియర్ చేసేయండి. సరే సార్. రాజు ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి, వదలొద్దు. దొరుకుతాడు సార్. హేయ్ ఇక్కడ ఏం పని రా మీకు? సార్ మేము ఉండేది ఇక్కడే సార్. సార్ కేసు గురించి ఏమైనా తెలిసింది? అవన్నీ స్టేషన్కి వచ్చి మాట్లాడండి బాబు. జరగండి జరగండి. సార్ 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 మర్డర్ ఎలా జరిగింది సార్? ఎవరు చేశారు అనుకుంటున్నారు? రాజు ఏందా ఇలా గోళ? ఎలా జరిగింది చెప్పండి సార్. సార్ 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 చెప్పండి సార్. సార్
రే దొరికిండ్రా రే రే లేదే మొత్తం వాడి గురించి టెన్షన్ అవుతుంది దొరుకుతారు లేరా నువ్వు బాధపడకు ఎప్పుడు దొరుకుతాడో పోలీసులు కూడా ట్రై చేస్తున్నారు అసలేం అర్థం అవ్వట్లేదు వాడు అసలు ఇన్ని హత్యలు చేస్తున్నాడు ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ సొసైటీ ఏం చేస్తుందో అసలు ఏం అర్థం అవ్వట్లేదు వాడిని నేను కూడా ట్రై చేస్తున్నానే ఎట్లన్నా ఖచ్చితంగా పట్టుకోవాలని కానీ వాడు ఎక్కడ అయ్యిందనేది ఒక చిన్న క్లూ కూడా దొరకట్లేదు నువ్వేం బాధపడకురా వాడు దొరుకుతాడు చెప్పరా ఇంకా నువ్వే చెప్పాలి ఆకలేస్తుంది నాకు ఫుడ్ తీసుకొస్తావా సరే ఇక్కడే ఉండి తెస్తా నమస్తే సార్ నమస్తే ఇక్కడ ఒక పని మీద వచ్చాను సార్ అదే మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను ఎంతవరకు వచ్చింది సార్ కేసు పట్టుకుంటాం బాయా అదే పనిలో ఉన్నాం ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాడు పోలీసులకు ఫోన్ చేద్దాం హలో ఎక్కడ ఎక్కడ లొకేషన్ పంపండి మేము వస్తున్నాం ఏ కిరణ్ ఏ రాజు రండి వస్తున్నా సార్ ఈ లొకేషన్ నుంచే మనకు ఫోన్ వచ్చింది అవును సార్ ఇక్కడ కూర్చొనే చేసి ఉంటది సార్ అక్కడ అక్కడ పారిపోతున్నట్టున్నారు సార్ సార్ ఆటో ఇటు వెళ్ళి ఉంటారు సార్ ఇటు వెళ్దాం పదండి రే ఎక్కడున్నావురా నా కొడక నువ్వు నాకు ఒక్కసారి దొరుకురా రే ఎక్కడ్రా నువ్వు నా ఫ్రెండ్ని చంపుతావా రా ఒక్కసారి దొరుకురా నువ్వు నాకు షట్ ఈ అమ్మాయిని కూడా చంపేశాడు రాజు నువ్వు ఇటు వెళ్ళరా కిరణ్ నువ్వు ఇటు వెళ్ళు కొడక దొరకరా నువ్వు నాకు రే ఎక్కడున్నావురా ఎక్కడ దాక్కున్నావు బయటికి రారా నా కొడక ఎంతమందిని చంపుతావురా ఈరోజు నువ్వో నేనో తేలిపోవాలి తప్పించుకోవడానికి ట్రై చేసావనుకో కాల్చి పడేస్తా కొడక కాల్చి పడేయకుండా వాడితో మాట్లాడలేను సార్ ఎంతమంది ఫ్యామిలీతో ఆడుకున్నాడు సార్ వాడు నా ఫ్రెండ్ సార్ నా ప్రాణం నా ఫ్రెండ్ని చంపేశారు సార్ వాడు మళ్ళీ మిస్ అయ్యాడు కొడుకు టాగోర్ నువ్వు ఇటేలు రే ఎక్కడికి పారిపోయావరా నా కొడక దొరకరా టాగోర్ అటేమన్నా ఉన్నాడా లేడు సార్ అటు చూడండి అరే ఎక్కడున్నావురా బయట ఉన్నారా నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాను రా మాట్లాడినావారా నువ్వు రారా ఇక్కడికి కనుక్కుందాం ఏందో ఎన్ని రోజులు ఇలా తిరుగుతాం రా ఏదో ఒకటి డిసైడ్ అయిదాం నువ్వే మాట్లాడరా నువ్వు ముందు పోలీస్ స్టేషన్కి రారా ఫస్ట్ పోలీస్ స్టేషన్కి రా సరే వస్తున్నారా ఫాస్ట్గా రా బైక్ మీద నుంచి కింద పడ్డారా బైక్ మీద నుంచి కింద పడ్డా
ఎవరు చంపుతున్నారు ఏం అర్థం కావట్లేదు. ఒకడే చంపుతున్నాడు కానీ మనకు ఒక క్లూ వదిలేడు. అవును సార్. వీణ్ణి ఎలా పట్టుకోవాలి? పక్కా ప్లాన్తో పట్టుకోవాలి సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏమైందయ్యా, కిల్లర్ దొరికాడా? అదేం లేదు సార్, అదే పనిలో ఉన్నాం. త్వరగా పట్టుకోవయ్యా. ఎప్పుడు పట్టుకుంటాం? లేదు సార్, తప్పకుండా పట్టుకుంటాం. తప్పకుండా సార్, తప్పకుండా. రాజు. హా సార్. ఏం చేద్దాం వయ్యా, పైనుంచి ప్రెజర్. అవును సార్. వీడేమో దొరకట్లే, ఏం చేద్దామంటారు? ఏదో రకంగా పట్టుకోవాలి సార్. ఎలా? హౌ? పెద్ద సైకో కిల్లర్లా ఉన్నారు సార్. బాగా ప్లానింగ్ చేసి పట్టుకోవాలి సార్. రాజు, నిన్న తీసుకొచ్చిన వాళ్ళు ఏమన్నా చెప్పారా? వాళ్ళు లోపల ఉండగానే బయట అలాగే హత్యలు జరుగుతున్నాయి సార్. సరే, నువ్వైతే వదిలేసేయి, అవసరం ఉంటే మళ్ళీ పిలుద్దాం. కిరణ్, నిన్న ఒకటి గమనించావా నువ్వు? ఏంటి సార్? నిన్న వాడికి దెబ్బ తగిలింది. అవును సార్, తగిలింది. ఆ చుట్టుపక్కల ఉన్న ఏ హాస్పిటల్లో అయినా సరే వాడు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. అవును సార్. ఆ దగ్గర ఉన్న హాస్పిటల్స్ అన్నీ ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. సార్, నిన్నటితో వానికి భయం పుట్టింటా సార్. భయం పుడితే కొన్ని రోజులు ఆపుతాడా? నమస్తే సార్. నమస్తే. ఏమైంది నీకు అక్కడ? బైక్ మీద నుంచి కింద పడ్డా సార్. ఎట్లా? నిన్న మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటే పడ్డా సార్. బైక్ మీదకి వెళ్ళా? అవును. ఎక్కడ పడ్డావు, ఎలా పడ్డావు? ఇక్కడనే సార్, దగ్గరలో. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటే కింద పడ్డా సార్. కిరణ్. సార్, కూర్చో కూర్చో కూర్చో. ఏం ఠాగూర్ సార్, మీ ఫ్రెండ్కి దెబ్బ తగిలింది, చూపించావా? లేదు సార్, చూపించలేదు. తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళా. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళావు? హాస్పిటల్ తీసుకెళ్ళలేదు సార్. ఏమైందంట అక్కడ? ఏం లేదు సార్, బైక్ మీద నుంచి కింద పడ్డాడంట. ఏం చేస్తాడు? జాబ్ సార్. ఏం చేస్తావు? జాబ్ చేస్తుంటా సార్. ఆ జాబ్ సార్. ఎక్కడ? ఇక్కడే సార్, దగ్గరలో. ఇక్కడే అంటే? ఇదే ఏరియాలో సార్. ఏం ఠాగూర్, మీ ఫ్రెండ్కి ఏమీ తెలీదా? వాడికి ఏం తెలియదు సార్. మీ ఫ్రెండ్ చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు. నాకెందుకో తేడా కొడుతుంది ఠాగూర్. ఏం తేడా కొడతాం సార్? ఇక్కడ అంటాడు, అక్కడ అంటాడు, నాకైతే ఏం అర్థం కావట్లేదు. వాడంతే సార్, వాడికి మాట్లాడడానికి రాదు. ఠాగూర్, మీ ఫ్రెండ్కి ఏమన్నా హెల్ప్ చేస్తున్నావా నువ్వు? ఏం హెల్ప్ సార్? దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్లేదా? వద్దన్నాడు సార్ వాడు. డాక్టర్ని చూపించలేదా? లేదు సార్, చూపించలేదు. ఏమైంది సార్? పెయిన్ వస్తుంది. ఠాగూర్ పద, వెళ్దాం. సరే వెళ్ళండి. కిరణ్ సార్, వెళ్ళి చూసావా? హా, చూశాను సార్. ఏమైంది నువ్వు వెళ్ళిన పని? హా, బైకు డ్యామేజ్ అయింది సార్. బైకు డ్యామేజ్ అయిందా? అవును సార్. నిన్న ఠాగూర్ కొట్టిన ప్లేస్ దెబ్బ తగిలింది ఇక్కడే, వీడికి అక్కడే తగిలింది. కొంచెం డౌట్గా ఉంది వీడి మీద. అవును సార్. పక్కా వీడి మీద కన్నేసి ఉంచండి, ఏదో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి. ఓకేనా? రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, వీడి మీద ఒక కన్నేసి ఉంచండి. సరే సార్. డ్రైవర్ దొరికిందారా? ఇంకా దొరకలేదే, వెతుకుతున్నాం. రే, ఎంత ఆలోచిస్తావురా, మమ్మల్ని మర్చిపోతున్నా, ఫ్రెండ్స్ని మర్చిపోతున్నా, అసలు ఏమైందిరా నీకు? ముందు వాడు దొరకాలనే, వాడు దొరికిన తర్వాతనే మీ అందరిని పట్టించుకుంటా. అది కాదురా, నన్ను మర్చిపోతున్నా, అమ్మ నన్ను మర్చిపోతున్నా. పిచ్చిలేస్తుంది నాకు, నన్ను ఎలాగైనా పట్టుకోవాలి. నా ప్రాణమే, నా ప్రాణ స్నేహితుడు విష్ణుని కోల్పోయానే వాడి వల్ల, వాడిని మాత్రం తప్పకుండా పట్టుకుంటానే.
నుంచి తప్పించుకోలేవే. రేయ్, తప్పించుకోవడానికి ట్రై చేయకు, తప్పించుకోలేవు కూడా. ట్రిగర్ నొక్కితే దిగిపోతుంది, పీక నొక్కితే తెగిపోతుంది. నీకు వేరే ఆప్షన్ లేదు, సరెండర్ అయిపోవటమే ఆప్షన్. థ్యాంక్స్ రా, నీ వల్లే పట్టుకోగలిగాం. నువ్వు లేకపోతే వీడు ఇంకెంతమందిని చంపేవాడు. ఎంతమందిరా ఇప్పటి వరకు ఎంతమందిని చెప్పాను రా, చెప్పు చెప్పురా నా కొడుకు, చెప్పు చెప్పు రాజు. సార్ ఏమన్నా చెప్పాడా? లేదు సార్, ఎంత కొట్టినా చెప్పట్లేదు సార్. ఇంకా కొడితే సచ్చలో ఉన్నాడు సార్. సరే ఇంకా ఆపండి, చైర్ తీసుకో. లేపండి రా వాణ్ణి. రేయ్ లేరా, లే. అసలు నువ్వే చంపుతున్నావని మేము ఎక్స్పెక్ట్ చేయలేదురా. సార్ నన్ను వదిలేయండి సార్, నేను అమ్మాయిల్ని కాపాడుతున్నాను సార్. ప్లీజ్ సార్ నన్ను కొట్టకండి సార్. చంపుకుంటూ పోతూ ఎక్కడ్రా నువ్వు కాపాడేది? చెప్తావా కొడుక కాల్చి పడేయాలా? చెప్తా సార్ చెప్తా, కానీ ఇంత పక్క ప్లానింగ్తో మర్డర్ చేస్తుంటే మీకు ఎలా తెలిసింది సార్? ఎలానా? ఏ బాబు ఏం కావాలి? సార్ మీట్ అవుదాని వచ్చాను. న్యూస్ చూడట్లేదా? సార్ టెన్షన్ లో ఉన్నాడు. అర్జెంట్ సార్, కలవాలి. అరే బయట వర్ష హత్యలు జరుగుతున్నాయి సార్, ఆ టెన్షన్ లో ఉన్నాడు. దాని గురించే మాట్లాడాలి. కిరణ్, మనకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు సార్, ఏం రాలేదు. సార్ నీతో మాట్లాడాలంట, కూర్చోండి. వరుస అచ్చులు జరుగుతున్నాయి కదా సార్. చెప్పు ఏంటి? దాని గురించి చెప్పడానికి వచ్చా. ఏంటి అచ్చులు జరుగుతున్నాయి కదా సార్, దాని గురించి చెప్పడానికి వచ్చా. సరే చెప్పు. రీసెంట్ గా ఒక అమ్మాయి చనిపోయింది కదా సార్, తన నా లవర్. ఏం పేరు? వర్మ సార్. ఆ వర్మ. ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తూ ఉంటాం సార్. ఎక్కడ ఉంటావు? ఇక్కడే సార్, లోకల్. ఏ హత్య గురించి తెలుసు నీకు? మధు గురించి సార్. ఎలా పరిచయం నీకు? అప్పుడు తెలిసింది మాకు, ఆ అమ్మాయి 5 మందిని ప్రేమిస్తుందని. ఆ 5 మందిలో ఎవరో ఒకడు చంపేసి ఉంటాడనుకున్నాం. వాళ్ళందరినీ పిలిపించి ఎంక్వైరీ చేశాం, కానీ వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తే వాళ్ళెవరు చంపలేదని క్లియర్గా తెలిసిపోతుంది. ఎవరో ఒకడు చంపుతున్నాడు. అలా అందరు అమ్మాయిల లవర్స్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేశాము. వాళ్ళందరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయిలందరూ 5-6 మందితో లవ్లో ఉన్నారు. సో ఒక్కడే చంపుతున్నాడు, కానీ ఇలాంటి అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసి చంపుతున్నాడు. ఫస్ట్ వాడు ఈ ఏరియానే టార్గెట్ చేసినట్టున్నాడు, అందుకే ఈ ఏరియాలోనే హత్యలు ఎక్కువ జరుగుతుంది. కానీ వాడిని ఎలా పట్టుకోవాలో అర్థం కాలేదు. అప్పటి నుంచి అదోలా ఉన్నావు, అసలు నన్ను కేర్ చేయట్లేదు. మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం కదా, మమ్మల్ని పట్టించుకోండి సార్ కొంచెం. హలో సార్, మిమ్మల్ని ఎందుకు అలా ఉన్నావు? అసలు ఏమైంది చెప్పు. ప్రతిసారి ఉండే టెన్షన్సే, కానీ ఈసారి ఈడెవడో మామూలుగా ఆడుకోవట్లేదు. కంటిన్యూస్గా మర్డర్స్,
అమ్మాయిలే టార్గెట్ చేశాడు. ఇక్కడ ఎటువంటి క్లూస్ లేవు, ఒక్క ఈ క్లూ తప్ప. అమ్మాయిలు జాగ్రత్త, అమ్మాయిలను కాపాడుకుందాం. అసలు ఈ హత్యలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఇక్కడే, ఈ ఏరియాలోనే. ఓకే, ఓన్లీ అమ్మాయిలే చనిపోతున్నారా? అవును. వాళ్లకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రోగేషన్ చేశారా? చేశాం. చేశాక ఏం తెలిసింది మరి? ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే, వాడు చంపిన ప్రతి అమ్మాయి నలుగురు ఐదుగురితో లవ్లో ఉంది. మనం అదే వేలో వెళ్దాం. ఆ కిల్లర్ కన్ను నా మీద పడుతుంది, అప్పుడు రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుందాం. నువ్వేం టెన్షన్ పడకు, వాడిని పట్టించే ప్లాన్ నా దగ్గర ఉంది. ఎలా చేద్దాం? వాడు అఫైర్స్ పెట్టుకున్న వాళ్లను, నలుగురు ఐదుగురు అబ్బాయిల్ని మెయింటైన్ చేసే వాళ్లను చంపుతున్నాడు కదా, అది కూడా ముందు ఈ సిటీనే టార్గెట్ చేశాడు. సో నేను అలాగే తిరుగుతాను, నాకు తెలిసిన అబ్బాయిలతో తిరుగుతాను. అప్పుడు ఆ సైకోగాడు నన్ను ఫాలో అవుతాడు, అప్పుడు మీకు మెసేజ్ చేస్తాను. మీరు అలర్ట్గా ఉండండి, వెంటనే వచ్చి పట్టుకోండి. ఇది చాలా రిస్క్, బట్ ట్రై చేద్దాం. ముందు మీ టీమ్ని పరిచయం చేయి. అలా మా ఫ్రెండ్కి మా టీముని మొత్తం పరిచయం చేశాను. నిన్ను ఎలా పట్టుకోవాలి అనేది పక్కాగా ప్లాన్ చేశాము. సో ఇదంతా నిన్ను పట్టుకోవడానికి వేసిన స్కెచ్. కానీ ఇప్పటిదాకా చాలా ఇబ్బంది పెట్టావు, ఇంకా ఇబ్బంది పెడతావు అనుకున్నాము, కానీ చాలా ఈజీగా దొరికిపోయావురా. మీ ఫ్లాష్ బ్యాక్ బాగుంది, కానీ నన్ను వదిలేండి సార్, నేను అమ్మాయిల్ని కాపాడాలి. చంపుతున్నావు కదరా? చంపుతున్నానా? అసలు ఎందుకు చంపుతున్నానో తెలుసా మీకు? ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు రాజు. అరే అర్జెంటు, ఒక లొకేషన్ పంపిస్తా, అక్కడికి రారా. ఏమైంది చెప్పరా ఫస్ట్. అరే ఏమైంది చెప్పరా, ఎందుకంత టెన్షన్? లొకేషన్ లొకేషన్ అయితే పంపి వస్తాం. ఏమైందిరా ఇక్కడ తీసుకొచ్చా? ఇక్కడ మా ఫ్రెండ్ కలవాలి. దిగే ఏంటి ఇంకా రారు? ఎవరి గురించి ఎదురు చూస్తున్నావు? ఆగా 5 మినిట్స్, మా ఫ్రెండ్ వస్తా అన్నాడు. అదిగో వస్తున్నాడు. హాయ్ రా విష్ణు. అరే రాజు, రాజు నీకు విషయం చెప్పాలి రా. చెప్పురా. ఈమె నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం రా. అరే ఇంత సడన్ గా ఏంద్రా, ఏమైందిరా నీకు? లవ్ చేసుకుంటున్నాం రా. అరే ఎప్పుడు లేనిద్రా, నాకు ఒక్కసారి కూడా చెప్పలే. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం రా. మాటిన్ రా, వద్దు. అరే ఇప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం రా, చేసుకుంటాము. నీకు విషయం చెప్తాదా? అరే ఇక్కడికి రా. అరే ఏమని చెప్పు రా, ఇక్కడ కూర్చో, నీకు విషయం చెప్తా. అరే నువ్వు తీసుకున్న డెసిషన్ మంచిది కాదనిపిస్తుందిరా. ఏం డిసిషన్ రా? నీకు అది తెలియదురా, ఆ పిల్ల ఆల్రెడీ వేరేవాడితో రిలేషన్లో ఉండి వదిలిపెట్టిందిరా. నీకేదో మామాట చెప్పిందిరా, అది నీకు మంచి జాబ్ ఉంది, ఇది ఉంది, కెరియర్ ఉందని చెప్పి నింబడబడ్డది అది నాకు తెలిసి. అది ఒకప్పుడు రా, ఇప్పుడైతే నన్నే నిజాయితీగా. అరే ఇన్ని చెప్పినా వినవేంద్రా. అదంతా కాదురా, ఆమె నాకు కావాలి, ఆమె లేకపోతే నేను బతకలేను. ఆమె తోటి సంతోషంగా ఉండవని నమ్మకం ఉందా నీకు? ఉంటారా? కన్ఫర్మ్ ఉంటారా? కానీ ఆమె వల్ల నీకేమైనా అయితే ఆమెను చంపేస్తారా? సీరియస్గా చెప్తున్నా, ఆమెతో సంతోషంగా ఉంటావని నమ్మకం ఉంటేనే పెళ్లి చేసుకో. ఉంటా, నన్ను నమ్ము. ఓకేరా, చేసుకో పెళ్ళి. కానీ గుళ్ళు అయిందిరా, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? ఆల్రెడీ దండలు కూడా తెచ్చుకున్నాం. రే ఇంత ఫాస్ట్ నువ్వేంద్రా? ఫాస్ట్ కాదురా, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మా పెళ్లికి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదురా, అందుకే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఓకే మా పెళ్లి చేసుకోగానే నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదరా, ఎంత మంచిగా చూసుకున్నావురా నేను. మా అమ్మలో ఏమైనా వద్దంటారా? మంచి గ్రాండ్గా చేద్దాం రా, ఫ్రెండ్స్ని పిలిచి ఫ్యామిలీని పిలిచి మంచి గ్రాండ్గా చేద్దాం. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదురా, ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో నేను ఒప్పిస్తారా? నేనున్నా కదా. ఆల్రెడీ ట్రై చేసి వాళ్ళని తీసుకెళ్దాం, మాట్లాడదాం రా. ఒప్పుకోర్రా, నాకు తెలుసురా ఒప్పుకోరు. అరే పెళ్లి చేసుకుని బయట ఉంటాం రా, ప్లీజ్ రా. నాకు అన్ని నువ్వే కదరా, అందుకే నీకు చెప్తున్నా. ఎప్పుడో చెప్తాం అనుకున్నా కానీ చెప్తే నువ్వు ఎక్కడ వద్దంటావు అని చెప్పలేదురా.
విష్ణు ఇలాంటి డిసిషన్ తీసుకుంటాడని నేను అనుకోలేదు. వాడికి నచ్చావు కాబట్టి తప్పట్లేదు, వాడిని బాగా చూసుకోండి. వాడికి చిన్నప్పటి నుంచి అంతా మేమే చూసుకున్నాం, ఏ చిన్న లూట్ రాలేదు వాడికి. తల్లిదండ్రులు లేని లూట్ తెలియకుండా పెంచినాం, మొత్తం నువ్వే చూసుకో. వాడు నా ప్రాణ స్నేహితుడు. తప్పకుండా విష్ణు నా ప్రాణం, నేను బాగా చూసుకుంటా. హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నా? టీ పెడుతున్నాను. తర్వాత పెట్టచ్చులే. ముందు నువ్వు స్నానం చేయి వెళ్ళు. చేసుకుంటలే. నువ్వు ఇలాగే టైం వేస్ట్ చేస్తావు, వెళ్ళు. అబ్బా ఒక హగ్ ఇవ్వవే. అవన్నీ ఏం కుదరవు, నడు వెళ్ళు. స్వాతి, స్వాతి. హా ఏంటి? నేను ఆఫీస్కి వెళ్తున్నా స్వాతి. అరే టిఫిన్ తినేసి వెళ్ళు. నాకు టైం లేదు, నిన్న మనం పెళ్లి చేసుకున్నాం కదా, నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. ఈ రోజు వెళ్ళకపోతే బాగుండదు, వెళ్ళాలి. టీ అయినా తాగి వెళ్ళరా. నాకు టీ తాగే టైం లేదు. ఏమనుకో, నేను ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా. ఓకేనా? నువ్వు వచ్చే వరకు నేను ఏం చేయాలి? నేను వచ్చే వరకు టీవీ చూస్తుండు. ఓకేనా? లేకపోతే అలా బయటికి వెళ్ళు, నేను ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా. ఓకేనా? అరే ప్లీజ్ 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 వచ్చేస్తాను. బోర్ కొడుతుంది. వస్తా అంటున్నా కదా. ఓకేనా? బాయ్ బాయ్. అప్పుడు వరకు ఏం చేద్దాం? సరే అలా బయటికి వెళ్ళేసుకుందాం. పిల్ల మన టెన్త్ క్లాస్ స్వాతిలాగుందే, ఆమెనేనా కాదా? ఒకసారి హాయ్ చెప్పు చూద్దాం. హాయ్. హాయ్. మీరు స్వాతి? శ్రీను. ఆ శ్రీనునే. శ్రీను నువ్వేంటి ఇక్కడ? హా అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? నాకు రీసెంట్గా పెళ్ళయింది, నేను ఇక్కడే ఉంటున్నా ఈ పక్కనే. ఓహో అవునా? ఏంటి శ్రీను ఇన్నాళ్ళకి, అసలు ఏమైపోయావు, ఎక్కడున్నావు? అదే నేను షాక్ అవుతున్నా. టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ మేము ఇంట్రోలో గలిచినాము, అసలు కలుస్తాం అనుకోలే మనం ఇలా. అది ఇక్కడ పద, మా ఇంటికి వెళ్దాం, కాఫీ తాగుతూ మాట్లాడదాం. సరే పద. ఇదే శ్రీను మా ఇల్లు. ఓహో రా శ్రీను, కూర్చో. ఇదే మా బెడ్రూమ్. అవునా? కాఫీ ఆర్ టీ? వాటర్. ఓకే. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ ఇన్వైట్ చేసినందుకు. ఇంకేంటి శ్రీను? ఇంకేముంది చెప్పు. అప్పటికిప్పటికి చాలా మారిపోయావు. నిజంగా? అవును. నీకోటి తెలుసా, మనం టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నీ అమ్మటి పిచ్చోండ్లాగా పడేవాడిని, నువ్వు అస్సలు పట్టించుకుపోయేదానివి. అవునా? అయినా మీ ఆయన అదృష్టవంతుడు, నేను తందగతం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. అప్పటికిప్పటికి చాలా అందంగా అయ్యావు. అసలు ఇంత అందంగా అవుతావని ఎక్స్పెక్టే చేయలేదు. కత్తిలో ఉన్నావు. అవునా? థ్యాంక్ యూ. సరే నేను వెళ్తా మరి. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండు శ్రీను. ఇంట్లో మా ఆయన ఉండడు, ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటాడు. నాకు ఇంట్లో చాలా బోర్ కొడుతుంది. ఆహా అవునా? సరే వస్తలే. విష్ణు కిచెన్ రూమ్లో లంచ్ బాక్స్ పెట్టాను, తీసుకుని వెళ్ళు. హా సరే. Delicious. Hi Shrinu. Hi Swati. Abba wrong time lo vachana annattu marchipoya. Tanu Shrinu, na 10th class friend. Hi bro. Hi.
సరే మీరు మాట్లాడుకోండి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తా. సరే. ఇంకేంటి శ్రీను చెప్పు. ఏంటి ఇంత సడన్గా? అంటే నిన్ను చెప్పావు కదా ఖాళీగా ఉంటారమ్మని, అందుకే వచ్చా. ఈయనేనా మీ ఆయన? ఓహో, అక్కడ కూర్చొని మాట్లాడదామా. ఓకే. ఇంకేంటి చెప్పు శ్రీను. ఏం లేదు కానీ నిన్ను ఒకటి అడగాల. అడుగు. అడిగినాక ఏమనుకో కదా. ఏమనుకోను? అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకో కదా. అసలు విషయం ఏంటో చెప్పు శ్రీను. ఒకప్పుడు అదే 10th క్లాస్లో ఒక ముద్దు పెట్టు ఒక ముద్దు పెట్టు అని ఎమ్మటి పడేవాడిని, నువ్వు తప్పించుకొని తిరిగేదాన్ని, నీకు గుర్తుందా? ఓకే. అదే ఇప్పుడు పెట్టచ్చా? ప్లీజ్ స్వాతి, ఒకటే ముద్దు. వద్దు శ్రీను, ప్లీజ్ 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 స్వాతి వద్దు. ఏమైంది విష్ణు, డల్గా ఉన్నావు? ఏం లేదు. ఆఫీస్కి టైం అవ్వట్లేదా? అవుతుంది, వెళ్తా. వెళ్ళు. హాయ్ స్వాతి. హే శ్రీను, వచ్చేసావా? ఏంటి ఆఫీస్కి వెళ్ళవు విష్ణు, వెళ్ళు. ఇంకేంటి శ్రీను? స్వాతి, స్వాతి, నిన్ను ఒకటి అడగనా? చెప్పు విష్ణు. నేను బాగా చూసుకుంటున్నానా? బాగానే చూసుకుంటున్నావు. నువ్వు నాతో హ్యాపీగా ఉంటున్నావు కదా? నాతో అంతా ఓకే కదా? ఓకే విష్ణు, ఏమైంది నీకు? మరి నువ్వు మీ 10th క్లాస్ ఫ్రెండ్తో అలా ఎందుకుంటున్నావు? అందులో తప్పేముంది? తప్పంటే మరీ అలా హగ్ చేసుకుంటున్నారు, క్లోజ్గా ఉంటున్నారు. హగ్ అనేది ఈ జనరేషన్లో కామన్, దాన్ని ఎందుకు భూతద్దంలో చూస్తున్నావు? మీరు కామన్గా చేసుకుంటున్నట్టు లేదు, వేరేలా ఉంది. ఏంటి విష్ణు ఇలా అర్థం చేసుకుంటున్నావు నువ్వు? నువ్వు వాడితో క్లోజ్గా ఉండడం నాకు నచ్చట్లేదు. నీకు నచ్చినట్టు నేను ఉండను విష్ణు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టకు విష్ణు, నాకు నచ్చినట్టు నేనుంటాను, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, అంతే. టాగూర్ ఏడు ఉన్నావురా? అర్జెంటు, మనం కలిసి ప్లీజ్కి రారా. ప్లీజ్ రా, అర్జెంటు, వెయిట్ చేస్తుంటా. అరే స్వాతి ఉంది కదరా, ఆ పిల్ల నాతో మంచిగా ఉండట్లేదురా, ఎందుకో ఏమో. ఏమైందిరా మళ్ళీ? అంటే ఎలా చెప్పాలరా, వాడెవడు 10th క్లాస్ ఫ్రెండ్ అంటారా, డైలీ ఇంటికి వస్తాడు, కలుస్తాడు, ఫ్రెండ్స్ అంటాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్లా ఉండట్లేదురా. ముందే చెప్పినా కదా నీకు ఆ అమ్మాయి మంచిది కాదురా, ఆల్రెడీ వేరే వాళ్ళతో తిరిగిందని. నా మాట వినలే. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నేను వెళ్ళి అడిగితేనేమో
అంటే నా సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉందా, నేనేమైనా తప్పు చేస్తున్నానా, నేను బాగా చూసుకుంటున్నానా, ఇతో బాగుంటున్నానా అంటే హా అంటది. నా ఇష్టం, రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టకు అని అంటది. నా ఇష్టం అంటది. ఆ పిల్ల అంటే చాలా ఇష్టం రా, ఆ పిల్ల లేకుండా ఉండలేనురా, పిల్ల నాకు కావాలరా. అరే ఆ పిల్ల మంచిది కాదురా, వదిలేసేయి, వేరే వాళ్ళని చూద్దాం. అరే నాకు వేరే ఎవ్వరు వద్దురా ఠాగూరు, నాకు ఇదే పిల్ల కావాలరా, ఎవ్వరు. అమ్మాయి మంచిది కాదు కదరా, నీకు కంఫర్ట్గా లేదు కదా, మంచి అమ్మాయిని చూసి నేను చేపిస్తా. వద్దురా, ఓకేనా? ఆ పిల్ల కూడా ఇట్లా వెళ్ళిపోతారా? నీకు మంచి అమ్మాయిని చూసి నేను పెళ్లి చేస్తాను, నాది బాధ్యత. ఆ పిల్ల కూడా ఇట్లా ఇస్తుంది కదా అని పెళ్లి చేసుకోవాలా? నాకు ఎవ్వరు వద్దురా, నాకు అదే పిల్ల కావాలి. చెప్తే వినవేంద్రా, అదే కావాలరా, ఆ పిల్లే కావాలరా, పిల్ల లేకపోతే నేను ఉండలేనురా. నేను ఇంటికి వచ్చి మాట్లాడదాను మరి. వద్దురా, నువ్వు వచ్చి మాట్లాడితే మళ్ళీ తప్పు అనుకుంటుంది. అర్థమయ్యేలా చెప్తారా? వద్దురా, నేనేది ఒకటి చేసుకుంటలేరా. ఆ పిల్ల అంటే నాకు ప్రాణంరా, కానీ ఎందుకు అట్లా చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదురా. అంటే నాకు అన్నీ నువ్వే కదరా, చెప్పుకోవాలనిపించింది చెప్పినా, కానీ ఆ పిల్ల లేకపోతే నేను ఉండలేనురా. బాధపడకరా, ఆమెనే అర్థం చేసుకుంటలేను నేను, బాధపడక. ముందే చెప్పినా కదరా వినలేదు, నువ్వు లైఫ్ ఫాల్ చేసుకున్నావు. ఏంటి మేనరాడా? ఆయన వచ్చే వరకు చాలా టైం పడుతుంది. అవునా? ఈలోపు మనం ఏదో ఒకటి చేద్దాం. ఠాగూర్, ఎక్కడున్నావురా? నాకు బతకాలని లేదురా, చచ్చిపోదాం అనుకుంటున్నా. లేదురా స్వాతి, ఎంత చెప్పినా అలానే చేస్తుంది. వాడికి ఇంకా దగ్గర అవుతుందిరా. నేను ఎంత చెప్పినా వినట్లేదు. రే విష్ణు, విష్ణు, రే విష్ణు, ఎందుకు రే ఈ పని చేసినావు విష్ణు? అరే చెప్పినా కదరా దాన్ని చేసుకోవద్దని విష్ణు. విష్ణు ఏమైంది? విష్ణు లే విష్ణు లే.
జరిగిందో చెప్పు ఠాగూర్. విష్ణు ఎందుకు లేవట్లేదు? లే విష్ణు, లే విష్ణు, ఏమైంది చెప్పు. నా విష్ణుకి ఏమైంది? ఎవడని విష్ణు? వాడు నీ విష్ణు కాదు, వాడి పేరు తలుచుకునే అర్హత కూడా నీకు లేదే. వాడు నేను పెళ్ళెందుకు చేసుకున్నాడు అనుకున్నావే? వాడికి తల్లి తండ్రి ఎవడు లేడు, అన్ని నీలో చూసుకుందామని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ నువ్వు వాడిని పక్కన పెట్టి ఇలాంటి రంకు వేచాలు వేసుకుంటూ వాడి ప్రాణాలు తీసావు కదే. ఎలా అంటున్నావు నా విష్ణు నా విష్ణు అని? చంపేశావు కదే, చంపేసి ఏడుస్తావేందే? ఏచి నోర్మోయ్, నోర్మోయ్, నా ప్రాణమే వాడు, వాడు తప్ప నాకెవడు లేడే. అలాంటి వాడిని పొట్టను పెట్టుకున్నావు కదే. నో విష్ణు నో విష్ణు అని ఏడవడానికి సిగ్గులేదానే? ఎలా అంటున్నావు నా విష్ణు నా విష్ణు అని? ఎక్కడికి రా వెళ్తున్నావు? నాకేం సంబంధం లేదు, అమ్మని రమ్మన్నది అందుకే వచ్చాను. నీకేం సంబంధం లేదా? నా ఫ్రెండ్ చనిపోయింది నీ వల్లేనేరా? నేనేం చంపలే నీ ఫ్రెండ్ని. ఓహో నీకు తెలియదా? తెలీదు, నాకు తెలీదు, ఆమె రమ్మంటే వచ్చాను అంతే. అవునా, సరేదా అమ్మాయిని పెళ్లి చేసుకో. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారు, పెళ్ళైన అమ్మాయిని ఒప్పుకోరు. మర్యాదగా అమ్మాయిని పెళ్లి చేసుకో. అమ్మాయిని వద్దంటారు మా ఇంట్లో, పెళ్లి సంబంధాలు చూస్తారు. అవునా, పెళ్ళైన అమ్మాయిని పెళ్లికి ఒప్పుకోరు కానీ పడుకోవడానికి ఒప్పుకుంటారా? నీ సంగతి ఏందే? ప్లీజ్ ఠాగూర్, ఇప్పటి నుంచి నేను పద్ధతిగానే ఉంటాను, ప్లీజ్. పద్ధతిగా ఉంటావా? నీ వల్ల నా ఫ్రెండ్ను కోల్పోయాను, ఇంకెవ్వడికి ఆ పరిస్థితి రాకూడదు. హలో, ఎక్కడున్నారా? అరే అర్జెంట్గా ఏదైనా వెహికల్ తీసుకొని విష్ణు వాళ్ళ ఇంటికి రారా. అరే రాబే ఫస్ట్ రా, విష్ణు వాళ్ళ ఇంటికి అయితే రా ఫస్ట్. ఎంతసేపు రా, వెయిట్ చేస్తున్నా కింద, తొందరగా రా. అరే ఏంట్రా పట్టుకోరా, ఇది ఏముందిరా దాంట్లో చెప్పు. అరేముంది దీంట్లో? అరే లేపురా, అవన్నీ తర్వాత చెప్తారా, లేపురా. అరే విష్ణుకి ఏమైందిరా? అరే పండి వస్తున్నావు, పండి దిగితే ముందు పండి. అరే నిన్నేరా అడిగేది, బండి దిగి రమేంద్ర చెప్పరా? స్టార్ట్ చేయరా ఫస్ట్ పోని. విష్ణు బండి దిగి రా, ముందు చూడరా. విష్ణు పోని రా, ఫస్ట్ బండి ముందు చేయరా. విష్ణు లేరా? అరే ఫస్ట్ పోని రా. విష్ణు ఠాగూర్ ఏమైంది? ఠాగూర్ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పరా? రే నిన్నేరా అడిగేది. మన ఫ్రెండ్ విష్ణు గారు చనిపోయాడు మామ. విష్ణు చనిపోయాడా? అవునరా. విష్ణు గారు చనిపోవడం ఏంద్రా? అరే ఎలా రా చెప్పు. అరే వాడి వైఫ్ వల్ల చనిపోయాడు. వాడి వైఫ్ వల్ల చనిపోవడం ఏంద్రా? అది వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం చూసి తట్టుకోలేకడు చనిపోయాడరా. అది ఎఫ్ఐఆర్ పెట్టుకుందని ఈడు చనిపోతాడారా? అది చూసి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు రా. మరి వీళ్ళని ఎవరు చంపేశారా? నేనే చంపా, వీళ్ళ వల్ల నా ఫ్రెండ్ చనిపోయాడు. చంపక ఏం చేయమంటావు బే? చంపింది నువ్వా? అప్పుడు ఫిక్స్ అయ్యా సార్, అప్పటి నుండి ఈ సిటీని టార్గెట్ చేశా, అప్పటి నుండి ఎత్తలన్నీ చేశా. నా ఫ్రెండ్కి జరిగిన అవమానం ఎవరికి జరగకూడదు సార్, నా ఫ్రెండ్కి జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదు సార్. అప్పటి నుండి ఈ సిటీని టార్గెట్ చేసి నేనే చంపాను సార్, ఎత్తలన్నీ చేసింది నేనే సార్. నా ఫ్రెండ్ సార్, నా ప్రాణం సార్ ఒక అమ్మాయి వల్ల నాకు దూరం అయిపోయాడు సార్. ఒక అమ్మాయి వల్ల, ఒక అమ్మాయి మోసం వల్ల సార్. ఈ ఆడవాళ్ళు ఎందుకు ప్రేమిస్తారో, ఎందుకు పెళ్లి చేసుకుంటారో ఎవరికి తెలియదు సార్. ఇలా చేసే వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు సార్, అట్లాంటప్పుడు పెళ్లి చేసుకోకూడదు. లవ్ చేసి పెళ్లి చేసుకుని ఎఫ్ఐఆర్లు పెట్టుకుని మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు సార్.
దాని ద్వారా నేను నా ఫ్రెండ్ని కోల్పోయాను సార్. నాలా ఎవరి ఫ్రెండ్ని కోల్పోకూడదు సార్. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను సార్. ఈ చంపటం మీకు తప్పు కావచ్చు సార్, కానీ నాకు కరెక్ట్ అనిపించింది సార్. అందుకే ఈ పని చేశాను. చాలా గర్వంగా చెప్పుకుంటాను సార్, ఈ అత్తలని చేసింది నేనే సార్. ఈ అత్తలని చేసింది నేనే. వాళ్ళు అలా చేస్తురా, నువ్వెలా చంపుతావురా సార్? ఒక అమ్మాయి ఒకడిని పెళ్లి చేసుకొని వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడిని రోజు చంపడం కన్నా నేను ఒక్కసారి చంపడం కరెక్ట్ అనిపించింది సార్. అందుకే చంపాను సార్. తప్ప సార్ ఇది, చెప్పండి తప్ప. అదెంత సరేరా, ఆ రోజు నువ్వు మా పక్కనుండగానే వాడేవడరా మరి. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, అవునరా వాళ్ళని చంపి కరెక్ట్ పని చేసావు, కరెక్టేరా? ఏంట్రా నువ్వు అనేది? మంచి పని చేసావు. నా లవర్ కూడా నన్ను లవ్ చేస్తూ ఎంతో మందితో తిరుగుతుంది. నేను కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నువ్వు చేసింది కరెక్ట్ పని రా. ఇప్పుడు నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను రా, ఆ పిల్ల వల్ల పిచ్చి లేస్తుందిరా నాకు. నువ్వెందుకు చేస్తావురా? తప్పు చేసింది అది చెప్పాలి, నువ్వు కాదురా. నీలాంటి వాడి ఇలా కాంగా ఉండడంతోనే అది వెళ్ళి ఇంకో 10 మందిని మోసం చేస్తుంది. నువ్వు దాన్ని ఇలా సరిగ్గా వదిలేస్తే అది ఇంకా ఎంతో మందిని చంపుతుందిరా. చావాల్సింది నువ్వు కాదురా, అది దాన్ని చంపేదాంరా. ఇప్పుడు ఫిక్స్ అయ్యా సార్, నేను ఇలా ఏ అబ్బాయి చనిపోవద్దని. ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారో, 4-5 అబ్బాయిలను మెయింటైన్ చేస్తారో, వాళ్ళను చంపేయాలని ఫిక్స్ అయ్యా. దానికి మా ఫ్రెండ్ సహాయం తీసుకున్నా. ఆ రోజు మా ఫ్రెండ్ని మీ నుంచి తప్పించింది కూడా నేనే సార్. నేను హత్యలు చేసేటప్పుడు మీకు మా మీద డౌట్ రాకూడదనే ఆ రోజు మా ఫ్రెండ్ని పంపించాను సార్. ఇవన్నీ పక్క ప్లాన్తో జరుగుతున్న హత్యలు సార్. నన్ను వదిలేయండి సార్, నేను అమ్మాయిలను కాపాడుతున్నా. కాపాడడం అంటే ఇలా చేస్తేనే వాళ్ళకు భయం పుడుతుంది సార్. ఏ ఒక్కరిని మోసం చెయ్యరు. అమ్మాయిలను కాదు సార్ నేను చంపేది, ఇలాంటి మోసం చేసే అబ్బాయిలను కూడా చంపుతున్నా. మీరు నాకు శిక్ష వేయచ్చు సార్, కానీ ఇలాంటి ఫేక్ ప్రేమలు ఎఫ్ఐఆర్లు ఉంటే హత్యలు జరుగుతూనే ఉంటాయి సార్. నాలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. జాగ్రత్తగా ఉండమనండి సార్, అమ్మాయిలను కాపాడుకుందాం సార్. మనం అంతా అమ్మాయిలు లేకుంటే మనం లేం సార్. అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. నాలాంటి సైకోలు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు.